नमस्ते वेलकम टू पार्ट वेंडे चैनल मैं डिस्कस टॉपिक पाई डायग्राम दाने पाई चार्ट पीलिस्तर ऑफ कोर्स डेटा इंटरप्रिटेशन ऑलरेडी बार डायग्राम्स एंड टेबुलेशन इंका लाइन डायग्राम चेप्पाले चेप्पेदाम सो इप्पुडु पाई चार्ट अंटे इच्चिन डेटा मोत्तान्नि अंदुलो उन्न क्वांटिटीस नि 100% కింద డినోట్ చేస్తారు అంటే దాన్ని 100% తో కంపేర్ చేసి ఆ 100% ని ఒక సర్కిల్ లో స్ప్లిట్ చేస్తారు లైక్ నా దగ్గర ఏదో ఒక 3000 మెంబర్స్ ఉన్నారు అంటే 3000 రూపీస్ ఉంది 3000 రూపీస్ దాన్ని నేను ఇలా ఒక సర్కిల్ లో సర్క్యులేట్ చేయాలనుకోండి దీన్ని ఇలా సగం చేస్తే దీన్ని ఏమంటారంటే 50% ఇది ఎంత అవుతుందన్నా 50% రిమైనింగ్ ఎంత ఎంత అవుద్ది 50% అవుద్ది దాన్ని నేను కరెక్ట్ గా ఆఫ్ చేస్తాను దాన్ని కరెక్ట్ గా ఏం చేస్తాను నేను ఆఫ్ చేస్తాను అంటే ఇది ఎంత అవుతుందమ్మా 25% ఇది ఎంత అవుతుంది 25% ఇంకా ఇదెంత అవుద్ది 25% అవుద్దా ఆ 25% లో ఇది ఎంత అంటే 5% ఇది ఎంతమ్మా 5% అప్పుడు ఇదంత ఎంత అవుద్ది 20% అవుద్ది సో ఇప్పుడు దాన్ని నేను ఏం చేస్తానంటే ఇలా చేసి ఇది ఒక 10% ఇది ఒక 10% అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 3000 రూపాయస్ సాలరీ లేదా ఒక సండే నేను 3000 రూపీస్ ఖర్చు పెట్టాలనుకుంటున్నాను అనుకోండి 3000 ఎవరు ఖర్చు పెడతారు పోనీ ఒక 1000 ఖర్చు పెడదాం అనుకున్నాను అనుకోండి సో ఎలా ఖర్చు పెడదాం అనుకుంటున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూవీకి ఒక భోజనానికి ఒక 500 అనుకుందాం అంటే 50% మూవీకి ఒక 250 రూపీస్ అనుకోండి 25% ఇంకా నా దగ్గర 250 రూపీస్ ఉంటాయా ఆటో ఛార్జెస్ కోసం ఒక 50 రూపీస్ అండ్ పాప్కార్న్ తినడానికి ఒక 10% అంటే ఒక 100 రూపీస్ ఇంకా వేరే చిల్లర చిల్లర ఖర్చులకి ఒక 100 రూపీస్ సో ఈ మొత్తం ఎలా స్ప్లిట్ చేశానో దాన్ని పర్సంటేజ్ రూపంలో స్ప్లిట్ చేస్తాడు అంటే టోటల్ వాల్యూ ఏమనుకుంటాను 100% అనుకుంటాను 100% అనుకుని 50% 25% 5% 10% 10% సమ్టైమ్స్ 30 30 40 అలా ఏదో విధంగా మాత్రం ఏం చేస్తారు 100%ని ఓవరాల్ సర్కిల్ సర్క్యులేట్ చేస్తారు దాన్ని పై డయాగ్రామ్ అంటారు ఆ విధంగా రిప్రజెంట్ చేయడం అంటారు పై డయాగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3000లో 50% అంటే ఏం చేయాలి అన్న 50/100 × 3000 సో ఈ జీరో ఈ జీరో ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ అయింది అనుకో 5 × 3 150 అంటే ఎంత వచ్చిందమ్మా 150 పక్కన వస్తున్నా అంటే 1500 రూపీస్ ఇది మరి 25% అంటే ఏం చేయాలి సార్ అంటే 25/100 × 3000 నన్ను ఈ జీరో ఈ జీరో ఈ జీరో జీరో కలిసింది అనుకో 750 ఇదంతా 750 అఫ్కోర్స్ 1500 సాగవే కదా 750 ఈ 750లో ఇంకా మేము 3000 5% ఎంత అని అడిగాను అనుకోండి ఎంత చెప్పాలి నాన్న కొన్ని 10% కట్టేద్దాం 10/100 × 3000 సో ఈ జీరో ఈ జీరో ఈ జీరో జీరో కలిసి ఇది ఎంత వచ్చింది 300 అఫ్కోర్స్ ఇది 300 ఇందులో సగం కాబట్టి ఇది 150 అంటే టోటల్ అమౌంట్ని ఈ విధంగా స్ప్లిట్ చేశాను నేను ఓకే స్ప్లిట్ చేసిన దానికి పర్సంటేజ్లో మార్చుకుంటే 1500 వల్ల 50% అయింది 750 అలా 25% అయింది 150 అలా 5% అయింది 300 అలా 10% అయింది 300 అలా 10% అయింది సో ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఏమని పిలుస్తారు పై డయాగ్రామ్ అంటారు సో పై డయాగ్రామ్లో నువ్వు సాల్వ్ చేయాలంటే నీకు ఎప్పుడూ కావాల్సింది ఒకటి యావరేజ్ కట్టడం మళ్ళీ మళ్ళీ అయ్యే చెప్తున్నాను బోర్ కొడుతుందని ఫీల్ అవుతుంది కానీ ఖచ్చితంగా కావాలి నన్ను యావరేజ్ కట్టాలి అంటే నువ్వు సార్ దేనికి యావరేజ్ కట్టాలని క్వశ్చన్ వేసుకో అక్కడ ఏదో 2-3 వాల్యూస్ ఉంటాయి వాటి యొక్క వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 వాల్యూస్ ఉన్నాయి వాటికి యావరేజ్ కట్టాలనుకోండి మీరు ఏం చేయాలంటే సమ్ ఆఫ్ వాల్యూస్ బై నెంబర్ వేసుకోవాలి అంటే 3 నెంబర్స్ అన్నా కూడా 3 వేసుకుంటాం ఒకటి రెండోది ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అని క్వశ్చన్ వేసాను అనుకో వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై అంటే వైలో ఎక్స్ ఎంత పర్సంటేజ్ అన్నాను అనుకోండి నువ్వు ఏం చెప్పాలి ఎక్స్ వేసుకుని కింద వై వేసుకుని × 100 వేసుకోవాలి ఓకే ఈ రెండు పాయింట్స్ అదే ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ వై అన్నాను అనుకోండి ఎక్స్ మైనస్ వై వేసుకుని కింద వై వేసుకుని × 100 వేసుకో ఆ 3 ఫార్ములాస్ తెచ్చుకో సో ఇక్కడ దాకా సార్ అప్పటి వరకు అదే కదా బార్ డయాగ్రామ్లోనే అలా పర్సంటేజ్లోనే ఉంది టేబుల్లో కూడా పర్సంటేజ్ కట్టిన యావరేజ్ కట్టి మరి ఇందులో స్పెషల్ ఏంటి సార్ అంటే ఇక్కడ సర్కిల్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో జనరల్గా మ్యాథమెటికల్గా ఏమంటారంటే అమ్మా కంప్లీట్ ఇలా ఒక రౌండ్ తిరిగితే దాన్ని 360 డిగ్రీస్ అంటారు ఎంత అంటారు 360 డిగ్రీస్ మరి సగమే తిరిగింది అనుకోండి దాన్ని ఏమంటారు 180 డిగ్రీస్ అంటారు ఓకే మరి ఇందులో సగం తిరిగింది అనుకోండి దాన్ని ఏమంటారు అంటే 90 డిగ్రీస్ అంటారు ఏమంటారమ్మా 90 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 30 డిగ్రీస్ అంటాను దీన్ని 60 డిగ్రీస్ అంటాను సో ఇలాగా ఒక మొత్తం సర్కిల్ని పర్సంటేజ్లో స్ప్లిట్ చేయడమే కాదు ఎందులో స్ప్లిట్ చేయొచ్చు డిగ్రీస్లో కూడా స్ప్లిట్ చేయొచ్చు ఎందులో స్ప్లిట్ చేసినా డిగ్రీస్లో కూడా స్ప్లిట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ నేను 3000 ఇచ్చాను ఎంత ఇచ్చాను
3000 ఇచ్చాను 3000 ఇచ్చి దీని ప్రకారం అమౌంట్ ఎంత అని అడిగాను అనుకో 3000 ఎందుకు వేరే క్వశ్చన్ ఇద్దాం సో 3600 ఇద్దాం ఎంత ఇద్దాం 3600 ఇచ్చి దీని ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ ఎలా స్ప్లిట్ అవుతుంది అని అడిగాను అనుకో జస్ట్ ఏం కాదు నాన్న ఈ మొత్తం ఎన్ని డిగ్రీలు 360 డిగ్రీస్ ఇక్కడ ఎంత ఉంది 180 డిగ్రీస్ ఇక్కడ అబ్జర్వ్ చేయి ఇది మొత్తం ఎంత పర్సంటేజ్ 100% ఇక్కడ ఎంత ఉంది 25% అప్పుడు ఏం చేసావు 25/100 వేసావు మరి ఇక్కడ 180 ఉంది కదా అంటే ఏం చేయాలి 180/360 డిగ్రీస్ ఇంటూ అమౌంట్ ఎంతమ్మా 3600 అని ఈ జీరో 36 ఇందులో 110 సో ఆన్సర్ ఎంత వచ్చింది 1800 ఎంత వచ్చింది 1800 అంటే 180 డిగ్రీస్ అంటే ఇక్కడ ఎంత 1800 ఎప్పుడు 360 డిగ్రీస్ వాల్యూ 3600 అయినప్పుడు సిమిలర్లీ ఇది ఎంత వస్తుంది నాన్న 900 వస్తుంది ఇది ఎంత వస్తుంది 600 వస్తుంది ఇది ఎంత వస్తుంది 300 వస్తుంది అలా కట్టచ్చు సార్ అంటే డిగ్రీలో ఇచ్చిన వాల్యూ కట్టమంటే బై 360 డిగ్రీస్ ఇంటూ ఆ వాల్యూ అంటే టోటల్ ఎంత అంత తీసుకోవాలి పర్సంటేజ్లో కట్టాలంటే బై 100 వేసుకుని ఇంటూ వాల్యూ వేసుకోవాలి ఓకే ఈ రెండు సార్ మరి ఒకవేళ పర్సంటేజ్ని డిగ్రీలో మార్చమంటే పర్సంటేజ్ని డిగ్రీలో మార్చమంటే మంచి వ్యాలిడ్ క్వశ్చనే కదా సరే అయితే గుర్తుపెట్టుకో పర్సంటేజ్ టు డిగ్రీస్ పర్సంటేజ్ అంటే మ్యాక్సిమం ఎంత ఉంటుంది 100 డిగ్రీస్ అంటే మ్యాక్సిమం ఎంత ఉంటుంది 360 ఓకే అది విషయం సో పర్సంటేజ్ నుంచి డిగ్రీలోకి మార్చాలి అనుకున్నాం అనుకోమా ఏం కావాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ 30% ఎంత 30% డిగ్రీలో మార్చాలంటే ఎంత 30% సో 30%ని మారుస్తున్నాను ఓకేనా దానికోసం ఏం చేయాలంటే 30/100 అంటే 100 ఇంటూ ఎన్ని డిగ్రీస్ 360 డిగ్రీస్ ఇది మార్చే పద్ధతి అంటే ఇప్పుడు ఈ జీరో పోతే 3 × 36 ఎంతమ్మా 108 డిగ్రీస్ అంటే 30%ని డిగ్రీలోకి మార్చాలి అనుకుంటే నువ్వేం చేయాలి 30/100 × 360 డిగ్రీస్ మరి డిగ్రీస్ని పర్సంటేజ్లో మార్చడం ఎలా సార్ డిగ్రీస్ని పర్సంటేజ్లో మార్చడం ఎలా సార్ అంటే ఓకే ఆ పాయింట్ కూడా నువ్వు బాగా నేర్చుకో డిగ్రీస్ ఇచ్చాడు పర్సంటేజ్లో మార్చాలి ఎందులో మార్చాలమ్మా పర్సంటేజ్లోకి మార్చాలి అన్నాను అనుకోండి అప్పుడు నువ్వేం చేయాలంటే నన్ను ఏదో ఒక డిగ్రీ చెప్పు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 డిగ్రీస్ అనుకుందామా 90 డిగ్రీస్ నువ్వు ఎందులో మార్చాలి ఇప్పుడు పర్సంటేజ్లో మార్చాలి సో ఏం చేస్తామంటే 90 డిగ్రీస్ బై మొత్తం ఎన్ని డిగ్రీస్ ఉంటారా 360 డిగ్రీస్ ఇంటూ పర్సంటేజ్లో మార్చాలి కాబట్టి ఇంటూ 100 సో చెప్పండి ఈ జీరో 9 ఇందులో 4 × 4 ఇందులో 25 times ఆన్సర్ ఎంతమ్మా 25% సార్ ఒక మాట చెప్పండి పర్సంటేజ్ని డిగ్రీలోకి మార్చాలంటే బై 100 వేసుకుని 360తో మల్టిప్లై చేయాలి అదే డిగ్రీస్ని పర్సంటేజ్లో మార్చాలంటే బై 360 వేసుకుని ఇంటూ 100తో చేయాలి ఆ ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని ఓకే ఇలా ఉంటుందని తెలిస్తే లెక్కలు ఏమైనా సరే స్పీడ్గా చేయొచ్చు బట్ ఇక్కడ నేను చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కొన్ని నేను చేస్తాను కొన్ని నువ్వు చేసేసుకోవాలి ఓకేనా అండ్ ఫస్ట్ ప్రాబ్లం ఓకే చాలా పెద్ద క్వశ్చన్స్ ఇచ్చేసామా నన్ను స్టడీ ద ఫాలోయింగ్ చార్ట్ కేర్ఫుల్లీ పై చార్ట్ షోస్ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఈజ్ 3000 నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారమ్మా 3000 మెంబర్స్ ఉన్నారండి ఓకే నేను 5 క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి అదేంటో ఓకే నన్ను ఫస్ట్ ఏమన్నాడు క్రికెట్ హాకీ ఫుట్బాల్ టెన్నిస్ త్రోబాల్ నన్ను క్రికెట్ అంటే ఫస్ట్ ఎంత ఉంది సో ఇక్కడ రాసుకుందామే క్రికెట్ అంటే ఎంత పర్సంటేజ్ అమ్మా 31% రెండోది హాకీ నువ్వేమి రాసుకోకలేదు నాకంటే కనపడలేదు మరి దూరంగా ప్రతిసారి తలవంచలేను కదా హాకీ ఎంత ఉంది 22% తర్వాత ఫుట్బాల్ ఎంతమంది ఉన్నారమ్మా 18% నెక్స్ట్ ఎల్లో అంటే టెన్నిస్ ఎంతమంది ఉన్నారా 14% ఇంకా రిమైనింగ్ 15% ఎవరు త్రోబాల్ ఎంతమంది 15% ఇవన్నీ కలిపితే కూడా చూడండి 100 రావాలి 31 + 22 ఒకసారి ఎగ్జామ్ పేపర్లో మెయిన్ ఎగ్జామ్ పేపర్లో కౌంట్ చేస్తే 100 రాలేదు అంటే క్వశ్చన్ రాంగ్ వచ్చిందని అర్థం దాని 31 + 22 53 + 8 అంటే 71 + 14 అంటే 85 + 15 సరిపోయింది 100 సో అప్పుడు చెప్పండి హౌ మెనీ ప్లే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ క్రికెట్ క్రికెట్లో ఎంతమంది ఉన్నారు నన్ను క్రికెట్కి ఎంత పర్సంటేజ్ ఉంది 31% ఉంది మొత్తం ఎంతమంది ప్లేయర్స్ 3000 సో 31% కట్టాలి అంటే ఏం చేయాలి 31/100 ఇంటూ ఎంతమంది అమ్మా 3000 నన్ను ఈ జీరో 3 × 31 93
పక్కన 0 అంటే ఆన్సర్ ఎంతమా 9300 ఆన్సర్ ఎంత 9300 హౌ మెనీ ప్లేయర్స్ ఇన్ త్రో బాల్ త్రో బాల్ ఎంత మంది ఉన్నారు 15 మెంబర్స్ ఉన్నారు అంటే 15/100 ఇంటూ 3000 పర్సంటేజ్ కట్టే విధానం అదే కదా నువ్వేన కొత్తగా నేర్చుకుని వచ్చావా సో ఆన్సర్ 450 నన్న వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ఫుట్బాల్ అండ్ టెన్నిస్ ఫుట్బాల్ కి టెన్నిస్ లోని డిఫరెన్స్ ఎంత అని అడుగుతాడు ఫుట్బాల్ ఎంత ఉంది అక్కడ 18% టెన్నిస్ ఎంత మంది ఉంది 14% అంటే ఏం చేయాలమ్మా 18% మైనస్ 14% కట్టాను అనుకోండి నీకు ఎంత వచ్చింది 4% వచ్చింది ఎంత వచ్చింది 4% సో 4% ఎంత కట్టు 4/100 × 3000 నాని ఈ 0 ఈ 0 ఈ 0 0 తో 4 × 30 అంతమా 120 ఎంత 120 సో అలా చేయాలి అండ్ వాట్ ఇస్ ద ఎవరేజ్ ప్లేయర్స్ హూ ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ త్రో బాల్ అండ్ క్రికెట్ టెన్నిస్ 14 త్రో బాల్ 15 అంటే మొత్తం కలిపితే 19 అండ్ క్రికెట్ 31 అంటే ఎంతైంది 50 అంటే 50% అడుగుతున్నారా సో 50/100 × 3000 మరి ఈ టాప్ నువ్వు నెక్స్ట్ క్వశ్చన్ చేసేది తెలుసు నువ్వు రూల్ ప్రకారం రెండు మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందమ్మా 1500 ఓకే అండ్ నెక్స్ట్ హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ఫుట్బాల్ అండ్ హాకీ టుగెదర్ ఫుట్బాల్ అమ్మ 18 హాకీ 22 రెండు కలిపితే అంటే ఏం చేయాలి 18+22 కలిపితే ఎంత వచ్చిందిరా 40% సో 40% ని ఎలా చేయాలి 40/100 × 3000 సో చేస్తే 0 0 ఈ 0 ఈ 0 పోయింది 4 × 3 12 రెండు సున్నాలు పెడితే 1200 ఎంతమంది ఉన్నారమ్మా 1200 సో చూడండి ఎంత ఈజీగా తెలిపోయిందో ఆల్మోస్ట్ అన్ని ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఓకే ఏబిసిడిఈ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారమ్మా 4800 మెంబర్స్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు 4800 అందులో ఏబిసిడి అంటే ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి ఈ ఎఫ్ ఓకే ఎఫ్ వరకు వస్తే క్లియర్ నన్న వాట్ వాజ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ థియేటర్ ఏ థియేటర్ సి థియేటర్ ఎఫ్ థియేటర్ ఏలో ఎంతమంది ఉన్నారు 12% ఉన్నారు యావరేజ్ కట్టాలంటే కలపాలి కదా ప్లస్ నెక్స్ట్ సి సిలో ఎంతమంది ఉన్నారు 17 మెంబర్స్ ఉన్నారు ప్లస్ ఎఫ్ ఎఫ్లో ఎంతమంది ఉన్నారు 22 మెంబర్స్ ఉన్నారు బై ఎంతమంది 3 గేమ్స్ కదమ్మా అంటే 3 వేసుకుంటే నన్ను ఇది ఎంతమా 51/3 ఈజ్ ఈక్వల్ టు 17% ఎంత 17% జస్ట్ ఇది పర్సంటేజ్ కాదు అడిగింది ఆడియన్స్ ఎంతమంది అని అడిగాడు మొత్తం ఎంతమంది ఆడియన్స్ 48000 అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి 17/100 × 4800 ఈ 0 ఈ 0 పోయింది నన్ను 17 × 48 చెయ్యమ్మా ఏముంది 7 8 56 5 వేద్దాం నన్న 8 28 36 41 4 ఉంది అండ్ 8 సో ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 816 ఆన్సర్ ఎంత 816 అది ఆడియన్స్ సో కొంతమంది ఏం చేస్తారంటే 12% కడతారు 17% కడతారు 22% కడతారు అప్పుడు వచ్చింది మొత్తం కలుపుతారు వచ్చిన దానికి యావరేజ్ బై 3 వేస్తారు అప్పుడు కూడా 816 ముందు యావరేజ్ మొత్తం నెంబర్స్ కట్టి యావరేజ్ కట్టడం అన్న ముందు పర్సంటేజ్ కట్టి యావరేజ్ కట్టడం రెండిట్లో సేమ్ ఆన్సర్ వస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ ది వన్ టికెట్ ఇస్ 100 అంటరా ఓకే టికెట్ కాస్ట్ ఎంత వచ్చింది 100 రూపీస్ వాట్ వాజ్ ద టోటల్ అమౌంట్ పేడ్ బై ది ఆడియన్స్ ఇన్ ద థియేటర్ బి బి అనేది ఎక్కడుంది ఇక్కడ ఉంది బిలో ఎంతమంది ఉన్నారు 9% ఉన్నారు అంటే 9/100 × 4800 ఈ 0 ఈ 0 ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది అనుకో 480లోంచి 48 తీసేస్తే 432 అంటే ఆడియన్స్ నెంబర్ ఎంత అంటే 432 ఒక్కొక్క ఆడియన్ ఎంత పే చేస్తున్నాడమ్మా 100 రూపీస్ పే చేస్తున్నాడు సో ఆటోమేటిక్గా ఎంత చేయాలి ఆన్సర్ 432 × 100 = 4320 అది అడిగింది ఏంటంటే 100 రూపీస్ టికెట్ అయినప్పుడు టోటల్ అమౌంట్ ఆడియన్స్ ఇన్ థియేటర్ బి నుంచి ఎంత అమౌంట్ వస్తుందని అడుగుతున్నాడు సో థియేటర్ బిలు వచ్చేవాళ్ళు ఆడియన్స్ ఎంతమంది 432 మెంబర్స్ ఒక్కొక్కటి 100 రూపీస్ వెళ్తుంది అనుకోండి ఆన్సర్ ఎంత 43200 అండ్ నెక్స్ట్ నా సేమ్ రా నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ థియేటర్ ఈ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ ఆడియన్స్ ఇన్ బి నేను ముందే చెప్పాను ఈ బి అండ్ డి నాన్న ఈ ఎంత ఉంది ఇక్కడ ఈ ఎంత ఉంది నాన్న ఈ వచ్చేసి జిగ్జిగ్ 19 అండ్ డి అండ్ బి అండ్ డి ఎంత B+D ఎంతమా B+D బి ఎంత అంత 9 డి అంటే 21 సో కలిపితే 30 ఈ 19% 30లో ఎంత అని అడిగాడు అనుకోండి మీరు ఏం చేయాలి 19 బై
30 ఇంటూ 100 ఇది పర్సంటేజ్ కట్టేవేదాం ఇది ఇది కాల్ చేస్తే 190 బై 33 సో సింప్లై చేస్తే ఇది ఎన్నిసార్లు పోతుందమ్మా 6 టైమ్స్ పోతుంది 10 ఉంటుంది 63 ఉంటుంది ఇంక 1 ఉంటుంది అంటే ఇలా రాసుకోవచ్చు 1/3 పర్సంటేజ్ లేదు సార్ గులా ఉంది సార్ అంటే ఇలా రాసుకోవచ్చు ఏ రైట్ అన్న ఆన్సర్ ఓకేనా సారీ ఏ ఆన్సర్ అన్న రైటే నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ సి అండ్ ద ఆడియన్స్ ఏ సికి ఏకి ఉన్న డిఫరెన్స్ ఎంత సి ఎంత ఉందమ్మా ఇక్కడ 17 ఉంది ఏ ఎంత ఉందమ్మా 12 ఉంది డిఫరెన్స్ ఎంతమ్మా డైరెక్ట్ కనిపిస్తుంటే 17 మైనస్ 12 చేస్తే ఎంతమ్మా 5 సో ఈ 5 యొక్క పర్సంటేజ్ కట్ట ఈ 5 పర్సంటేజ్ ఇది ఎంతమంది అంటే ఏం చెప్పాలి 5/100 ఇంటూ 4800 మొత్తం ఎంత 4800 కదా 0000 క్యాన్సిల్ అయితే 240 అంటే ఆ ఆడియన్స్కి ఈ ఆడియన్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంతమ్మా జస్ట్ 240 చాలామంది ఏం చేస్తారంటే 17% కడతారు నెంబర్ వస్తుంది 12% కడతారు అదొక నెంబర్ వస్తుంది వాళ్ళ నుంచి ఈయన తీసేస్తే అప్పుడు నెంబర్ ఆన్సర్ వస్తుంది సో అలా చేసినా ఇలా చేసినా ఒకటే ఏదైనా ఒకటే ఓకేనా అండ్ నెక్స్ట్ నానా వాట్ ఈస్ ద నెంబర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ థియేటర్ డిఈ అండ్ ఎఫ్ నానా డికి ఈకి ఎఫ్కి ఎంత అంటున్నాడు డి ఎంతమ్మా 21 ఈ అంటే ఎంతమ్మా 19 ఎఫ్ అంటే ఎంతమ్మా 22 కలిపితే ఎంతమ్మా 262 ఎంతమ్మా 62% అంతేనా డిఈఎఫ్ సో 62% ఇది కానీ నెంబర్ అడుగుతున్నాడు నెంబర్ కావాలంటే ఏం చేయాలని చెప్పాను 62/100 ఇంటూ 4800 నన్ను ఈ జీరో పోయింది అనుకో 62 × 48 చేయాలి 62 × 48 నార్మల్గా షార్ట్కట్ ఏం కాదు కానీ నార్మల్గా ఆలోచించండి 48తో మల్టిప్లై చేయడం కంటే 50తో మల్టిప్లై చేయడం ఇది 50తో ఎలా మల్టిప్లై చేస్తారు సార్ అంటే అందులో సగం చేయడమే అంటే 62లో సగం ఎంత 31 పక్కన ఏం పెట్టాలి 2 సున్నాలు పెట్టాలా ఎస్ అందులో వచ్చి 62 2స్ ఎంత 126 తీసేసాను అనుకోండి 124 తీసాను అనుకో 6 9 ఉంది 7 9 ఇంకెంత ఉందమ్మా 2 సో ఆన్సర్ 2976 ఇది వాడు చెప్పిన ఆన్సర్ లేదు సార్ నేను నార్మల్గా మల్టిప్లై చేస్తాను సార్ అంటావా నాకు ఎలా అయిపోతుందంటే మామూలుగా చెప్పేది ఏదో మళ్ళీ అది ఎందుకు వెళ్తుందని తెలియదు 8 2 16 1 8 6 48 49 4 ఓకే 496 4 2 8 4 6 24 సో కలిపితే 6 7 9 2 2976 ఏదైనా అది రాయి ఓకేనా అండ్ నెక్స్ట్ నన్ను ఇది సరే డిగ్రీస్ రా ఇందాక మనం మాట్లాడుకున్నాం గుర్తుందా డిగ్రీస్లో క్వశ్చన్స్ ఉంటాయి అనుకున్నాం కదమ్మా ఇదే ఏంటిది డిగ్రీస్లో క్వశ్చన్ ఏంట్రా డిగ్రీస్లో క్వశ్చన్ అన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచెం క్వశ్చన్ పైకి వెళ్ళాలి ఓకే ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడమ్మా ఏ పర్సన్ స్పెండింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఈ శాలరీ శాలరీని డిగ్రీస్ రూపంలో వాడు ఖర్చు పెడుతున్నాడు అందులో వాడు చెప్తుంది ఏంటంటే శాలరీ ఆఫ్ ఏ పర్సన్ శాలరీ ఎంత అంటే వాడు ఎంత చెప్పాడమ్మా 60,000 శాలరీ ఎంత ఉంది 60,000 అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అమౌంట్ స్పెంట్ ఆన్ ట్రాన్స్పోర్ట్ అండ్ అమౌంట్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్ నానా ట్రాన్స్పోర్ట్ అంటే ఇదిరా 9 degrees ఎడ్యుకేషన్ అంటే ఇదిరా ఎంతమ్మా 54 degrees ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది ఒక చెప్పండి ఎంత 90 degrees − 54 degrees చేస్తే 36 degrees ఆ డిగ్రీస్లో అడగట్లేదు అమౌంట్ రూపంలో అడుగుతున్నాడు ఓకే అమౌంట్లో మార్చాలి సో అమౌంట్లో మార్చాలంటే నేను ఏం చెప్పాను 36 degrees ఓవరాల్గా ఎంత ఉంటుంది 360 degrees ఇంటూ ఎంత వేయాలమ్మా 60,000 ఎంత వేయాలి 60,000 నాన్న 36 ఇందులో ఉంటాయని పోతుంది ఈ జీరో పోతే ఆన్సర్ ఎంతరా 6,000 ఆన్సర్ ఎంతమ్మా 6,000 సింపుల్గా అలా చేయించారు నన్ను నెక్స్ట్ వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ స్పెండ్ ఆన్ ఫుడ్ ఎడ్యుకేషన్ షాపింగ్ ఫుడ్ ఎంతరా ఇది 72 ఫుడ్ ఎడ్యుకేషన్ ఎంతమ్మా ఇదిగో 54 ప్లస్ ఇంకోటి ఏముంది ఫుడ్ ఎడ్యుకేషన్ హెల్త్ హెల్త్ అంటే ఎల్లో అది ఎంత ఉంది 54 మొత్తం అన్నీ కలిపితే 108 ఇదంతా 108 అది కలిపితే 180 ఎంత వచ్చింది 180 అంటే సగం 360 degrees సగం కదా 180 అంటే మరి మొత్తం 60,000 శాలరీలో సగం ఎంత 30,000 అవుతుంది లేదు సార్ సమ్ చేయండి సార్ అన్నాం అనుకో అప్పుడు ఏం చేయాలి 180 degrees / 360 degrees × 60,000 ఇగో ఈ జీరో 18 ఇందులో 2 times 2 ఇందులో 3 times ఆన్సర్
30,000 సో జగందన్ ఆన్సర్ ఎంత వచ్చింది 30,000 వచ్చింది ఇప్పుడు థర్డ్ వన్ చెప్పు వాట్ ఇస్ ది యావరేజ్ అమౌంట్ స్పెండ్ బై ఫుడ్ ఎడ్యుకేషన్ హెల్త్ ఫుడ్ ఎంతమా ఇంకా 72 ఫుడ్ ఎంత 72 హెల్త్ ఎంత 54 ఫుడ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉన్నాడు ఇక ఇక్కడ ఉన్నాడు అంటే 54 సేమ్ ఇంత అక్కడది ఇది ఒకటేనా అంటే సెకండ్ వన్కి ఏంటి వాట్ ఈస్ ద ఫుడ్ ఓకే ఎడ్యుకేషన్ ఫుడ్ ఎడ్యుకేషన్ అండ్ షాపింగ్ ఓహో ఎలా కలిసి వచ్చిందా నీకు సరే నాకు ఈ మూడింటికి యావరేజ్ కట్టాలంట ఈ మొత్తం కలిపితే ఎంత వచ్చింది 180 వచ్చింది దానికి యావరేజ్ కట్టాలంటే బై 3 సో చేస్తే ఎంతమ్మా 60 degrees ఎంత 60 degrees సో 60 degrees ఉంచకూడదు ఆన్సరు వ్యాలీలో రావాలి అంటే 60 degrees ఆన్సర్లో మార్చాలంటే ఏం చేయాలి జస్ట్ నువ్వు చేయాల్సిందల్లా నన్ను ఈ ఒక్క క్వశ్చన్ ఇక్కడ రాసేస్తాను మిగతా క్వశ్చన్ నువ్వే చేసుకోవాలి 60/360 ఎంతమ్మా 60,000 నన్ను ఇగో ఈ జీరో ఈ జీరో ఇది ఇందులో 6 times 6 పోతే ఆన్సర్ ఎంత వచ్చింది 10,000 వచ్చిందిరా దేనిది ఆన్సర్ దీనిది ఓకేనా నెక్స్ట్ వాట్ ఈస్ ద రేషియో అమౌంట్ స్పెండ్ ఆన్ ట్రాన్స్పోర్ట్ ది అమౌంట్ స్పెండ్ ఆన్ ఆర్ఫనైజ్ ట్రాన్స్పోర్ట్ ఎంతమా 90 ఆర్ఫనైజ్ ఎంతమా 36 అంటే 90కి 36కి రిలే రేషియో కావాలంట అంటే 90:36 ఇందులో 18 పోతుంది 5 times ఇందులో 2 times సో ఆన్సర్ 5:2 వాట్ ఈస్ ద అమౌంట్ స్పెండ్ ఆన్ షాపింగ్ షాపింగ్కి ఎంత ఉందమ్మా 54 degrees ఉంది 54 degrees సో ఆ టైంలో నువ్వు క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే నువ్వు ఏం చేయాలి 54/360 60,000 నన్ను ఈ జీరో పోయింది 54లో 6 9 times ఇందులో 6 times 6 ఇందులో 6 times అంటే వన్ ఇంక ఎంత వచ్చింది ఓన్లీ 9,000 అంటే షాపింగ్కి వచ్చి పెట్టింది అంతా 9,000 ఇది డిగ్రీస్లో క్వశ్చన్ ఇస్తే ఇప్పటి వరకు పర్సంటేజ్ అన్నప్పుడు బై ఎలా వేసావో డిగ్రీస్లో క్వశ్చన్ ఇస్తే ఈ విధంగా చేయాలి ఓకేనా అండ్ నెక్స్ట్ నా ఇది కూడా డిగ్రీసే ఎందుకంటే ఇదంతా కలిపితే 100 కంటే దాటేస్తుంది ఓకే క్లియర్గా డిగ్రీస్లో ఇచ్చాడు ఓవరాల్గా ఎంత ఇచ్చాడు 540 ఇచ్చాడు ఓవరాల్గా ఎంత ఇచ్చాడు 540 ఓకే సో ఇన్ వాట్ సబ్జెక్ట్ సార్ ఇన్ విచ్ సబ్జెక్ట్ స్టూడెంట్ అప్టైన్ 105 marks వచ్చాయంట టోటల్ మార్క్స్ ఎన్ని 540 మరి డిగ్రీస్లో ఉంటేనే చెప్పండి ఇప్పుడు సపోజ్ 55 degrees వస్తే ఏం చెప్పొచ్చు ఇంగ్లీష్ అని చెప్పొచ్చు 90 degrees వస్తే మ్యాథ్స్ అని చెప్పొచ్చు 80 degrees వస్తే తెలుగు అని చెప్పొచ్చు 65 degrees వస్తే అది ఆటోమేటిక్ ఫిజిక్స్ అని చెప్పొచ్చు 70 degrees వస్తే కెమిస్ట్రీ అని చెప్పొచ్చు కానీ అక్కడ డిగ్రీస్లో రాలేదు మార్క్స్ మార్క్స్ రూపంలో వచ్చాయి మరి ఎలా సరే అంటే మార్క్స్ని ఎందులో మార్చేద్దాం డిగ్రీస్లో మార్చేద్దాం ఓకే ఎన్ని మార్క్స్ వచ్చాయి 105 ఎన్ని మార్క్స్ ఉన్నాయి 540 డిగ్రీస్లో మార్చాలి కాబట్టి ఇంటూ 360 ఇందాక గుర్తుందా పర్సంటేజ్ని డిగ్రీలో మార్చాలంటే ఏం చెప్పాను పర్సంటేజ్ బై టోటల్ పర్సంటేజ్ ఇంటూ 100 ఏమో 360 ఏమన్నాను కదా సేమ్ ప్రాసెస్ నానా చూడండి ఈ జీరో పోయింది ఇందులో 18 2 times ఇందులో 18 3 times 3 ఇందులో 3 times 5 times నానా ఎంత 70 degrees నానా 70 degrees ఎక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది దీన్ని ఏమంటారు ఎల్లో కెమిస్ట్రీ సో ఆన్సర్ ఏంటమ్మా కెమిస్ట్రీ ఆన్సర్ ఏంటి కెమిస్ట్రీ మంచి క్వశ్చన్ కదా బాగుంది నాకు కూడా నచ్చింది నానా నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మార్క్స్ అటెండ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ మ్యాథ్స్కి ఎన్నమా 90 degrees సారీ మైనస్ కెమిస్ట్రీకి ఎన్ని ఉన్నాయి నానా 70 degrees సో ఆన్సర్ 20 degrees ఆన్సర్ 20 degrees ఎక్కడ చెప్పమని లేదు నేను మార్క్స్ డిఫరెన్స్ కావాలి అంటే ఏం చేయాలి 20/360 degrees ఇంటూ టోటల్ మార్క్స్ ఏంటమ్మా 540 టోటల్ మార్క్స్ ఎంత ఉందో అది ఇంటూలో చేసుకోవాలి నన్ను ఈ జీరో ఇది ఇందులో 18 times 18 ఇందులో 3 times ఆన్సర్ ఎంతమ్మా 30 marks 30 marks నాన్న బాగా గుర్తుపెట్టుకో 30 degrees కాదు 20 degrees డిఫరెన్స్ 20 degrees అంటే అక్కడ ఆన్సర్ ఎంత 30 marks అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ నానా వాట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ తెలుగు అప్రాక్సిమేట్లీ తెలుగు ఎందుకు వచ్చారా ఇక్కడ తెలుగు 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 ఈ కలర్లో ఉంది ఈ కలర్లో ఉంది 80 వచ్చాయి అంటే ఇప్పుడు ఏం చేయాలి 80 degrees వచ్చింది దాని పర్సంటేజ్లో అడుగుతున్నాడు మొత్తం ఎంత వేయాలి 360 వేయాలి ఇంటూ ఎంత చేయాలి 100 చేయాలి ఓకే ఈ జీరో పోయింది ఈ 36లో 4 9 times 80లో 4 20 times సో ఆన్సర్ 200/9 200/9 అలా ఉంచకండి 20లో 2 times మళ్ళీ 20 ఉంటే 2 times పోతుంది మళ్ళీ 2 ఉంటుంది అంటే 22.22% అండ్ నెక్స్ట్
Now, what is the ratio marks obtained in mathematics to the marks in chemistry? Mathematics lenno chai 90 vache, chemistry lenno chai 70 vache. Inko questions same level tra rendu chutti dorutnai 9:7. 9:7. And next, then what percent of the marks obtained in English approximately? English enni marks vachina na 55 vache. So 55/360 into 100. జనరల్ గా ఈ జీరో ఈ జీరో పోతుంది, పోగొట్టేసాం. ఇంకేముంది ఇందులో 5 times, ఇందులో 18 times. సో 5 ఇంటూ చేస్తే 275/18. నన్ను ఇందులో ఇంక ఏది క్యాన్సిల్ అయ్యేలా కనిపించట్లేదు, నువ్వు డైరెక్ట్గా 18నే క్యాన్సిల్ చేయి. 18లో సో 27 1 time పోతుంది, ఇంకా 9 ఉంటుంది పక్కన. 95లో 5 times పోతుంది, 90, ఇంకా 5 ఉంటుంది. పాయింట్ పెట్టానంటే 50, 2 times పోతుంది, 2 times పోతుంది. అండ్ 36 అంటే 14, పాయింట్ అలాగే పెట్టాను కాబట్టి 140. ఎంత? 140. 140లో 18 ఎలా లేదన్నా సరే 7 times పోతుంది. సో చాలు, అప్రాక్సిమేట్లీ అంత ఎంతకంటే వెళ్ళకూడదు. సో ఆన్సర్ ఎంత? 15.27%. అండ్ నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ మారిపోయిందా? క్వశ్చన్ మారిపోయిందమ్మా. సో ఇక్కడ మొత్తం ఎంత ఇచ్చాడు? 3600 ఇచ్చాడు. ఓకే, అందులో ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ కుకింగ్ క్లాసెస్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎన్రోల్ ఇన్ డ్యాన్సింగ్ క్లాసెస్. కుకింగ్ క్లాసెస్ అనేది డ్యాన్సింగ్ క్లాసెస్లో ఎంత పర్సంటేజ్ అంటాడు. కుకింగ్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? కుకింగ్ 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 ఎక్కడ ఉందో గ్రీన్, ఎంత? 22/ డ్యాన్సింగ్ క్లాసెస్ ఎక్కడ ఉన్నాయి? సెకండ్ వన్, 21. సో 21 ఇంటూ 100, ఓకే 2200/21. నేను ఎన్నిసార్లు పోతుంది 22లో 21? 1 time పోతుంది. ఇంకెంత ఉంటుంది? 1 ఉంటుంది పక్కన. 0, 10లో పోయిందా? పోలేదు. అందుకే నేను పెట్టుకుంటాను 0 పెట్టుకున్నాను అనుకోండి, 100లో 21 ఎన్నిసార్లు పోతుంది తెలుసా? 4 times పోతుంది, 84. అంటే 16 ఉంది, 16లో పాయింట్ పెట్టాను అనుకోండి 160లో నియర్లీ 7 times పోతుంది. సో ఆన్సర్ ఎంతమా? 104.7%. అప్రాక్సిమేట్లీ అడిగితే 104, 105 అని చెప్పొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ పర్సంటేజ్ ఇవే తిరుగుతున్నాయి కాబట్టి స్పీడ్గా చెప్తున్నాను, నీకు అదే చెప్పా. ఇందులో పర్సంటేజ్ అడితే కింద వేసుకో, పైన వేసుకో, ఇంటూ 100 చేసుకో, సింపుల్గా చేసుకుంటే ఆన్సర్ వస్తుందండి. ఓకే, ప్రతిదీ చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్పలేం కదా. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ స్టిచ్చింగ్ అండ్ డ్రామా క్లాసెస్? నన్ను స్టిచ్చింగ్ ఎంతమంది ఉన్నారమ్మా? ఎల్లో 11. డ్రామా ఎల్లో పక్కనే ఉంది, 13. అంటే ఎంతమంది? 24%. ఎంతమా? 24%. సో 24%ని నెంబర్లో మారుద్దాం. 24/100 × 3600. నన్ను ఇప్పుడు చెప్పండి, ఈ జీరో పోయింది అనుకో, 24 × 36 డైరెక్ట్గా చేసి, అంటే 6 4 జస్ 24, 2 ఉంది, 6 2 జా 12, 3 4 జా 12, 24 + 2 26 ఉంది, 8. సో ఆన్సర్ ఎంత? 864. ఏం చేస్తున్నానని ఏం కంగారు పడిపోకు. ఇక 2 4 వేసుకున్నాను, ఇది ఒకటే వచ్చినాడు. 36 వేస్తే ముందు ఆ 24 2 ఉంచుకోవాలి. నన్ను నెక్స్ట్ క్రాస్ చేయండి, 2 6 జా 12, 3 4 జా 12, అంటే 24 అయింది, ఇది ఒక 2 26 అయింది, 2 ఉంది, 3 2 జా 8 + 2 అంటే 6 + 2 అంటే 8. ఇలా లేదు సార్, నాకు నార్మల్గా చాలా ఈజీగా అనిపిస్తుంది తెలుసు, అందుకే చెప్పను, ఇలాగే చెయ్యి. ఓకే, అండ్ నెక్స్ట్ నాన్న, హౌ మెనీ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ పెయింటింగ్ క్లాస్? పెయింటింగ్ క్లాస్ ఎంతమంది ఉన్నారు? 15% ఉన్నారు. సో 3600 15% అంటే డైరెక్ట్గా చెప్పు, 10% అంటే 360, 5% అంటే ఆల్రెడీ నువ్వు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్స్ చేసావు. 10% కట్టాలంటే ఏం చేయని చెప్పాను? 0 తీసామని చెప్పా, తీసా. 5% అంటే ఏం చేయని చెప్పాను? అందులో సగం చేయమని చెప్పా, 180. సో కలిపు ఎంత? 540 అయిపోయింది. నెక్స్ట్ అమ్మా అయి, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్ ఇన్ పెయింటింగ్ క్లాస్, పెయింటింగ్ క్లాస్కి ఇదిగో 15, ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఎన్రోల్ ఇన్ సింగింగ్ క్లాస్? సింగింగ్ క్లాస్ ఎక్కడున్నాడు? ఇక్కడ నానా. 15 అనేది ఏమైనా మోర్ దాన్ ఎలాంటి ఏమన్నా లేదు, బై 18 ఇంటూ పర్సంటేజ్ కావాలి కాబట్టి బై 100. నన్ను ఇందులో 3 5 times, ఇందులో 6 times. సో చేస్తే 500/6. ఇంకా సింపుల్ చేస్తే ఇందులో ఎన్నిసార్లు పోతున్నానా? 8 times పోతుంది, 48. ఇంకా 2 ఉంది, 20లో 3 times పోతుంది, ఇంకా 2 ఉంది. 0.3 పెట్టేసి పర్సంటేజ్ చేసి ఆపే, 83.3%. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి లెక్క వచ్చినప్పుడు చాలా వరకు పెన్ను పెట్టి పేపర్ మీద చేయడానికి ఇష్టపడు. క్యాలిక్యులేటర్లు వచ్చాయి, కంప్యూటర్లో వచ్చేసి, ఫ్రెండ్ చెప్పేస్తాడు, లేదా నేను చెప్పేస్తానంటే నీ బ్రెయిన్కి ఏదో దేవుడు గొప్ప షార్ప్నెస్ అనే శక్తి ఇస్తాడు కదా, అది నీకు నువ్వే నాశనం చేసుకున్న వాళ్ళు అయిపోతావు. ఓకే, ఎప్పుడూ కూడా పెన్ను పేపర్ అలా కలిసి ఉండాలి,
ఆ రెండు కూడా నీ చేతిలోనే ఉండాలి ఓకేనా అండ్ వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ నెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ సింగింగ్ డ్యాన్సింగ్ పక్క పక్కన ఉండాలి ఇద్దరు కలిపితే 39 ఓకే పర్సంటేజ్ ఈస్ టు టుగెదర్ దోస్ ఎన్రోల్డ్ ఇన్ డ్రామా క్లాసెస్ డ్రామా ఎక్కడుంది ఇంక ఇక్కడ ఉంది ఎంత 13 పర్సంటేజ్ నాన్న పర్సంటేజ్ పర్సంటేజ్ పోయింది 13 ఇందులో 3 టైమ్స్ అంటే ఆన్సర్ 3:1 ఓకేనా నాన్న నెక్స్ట్ ఓకే ఓకే సార్ ఇన్ని వచ్చేసేటి నాన్న మొత్తం 30,000 బుక్స్ రా అందులో అంటే 30,000 అయింది బుక్స్ మొత్తాన్ని ప్రింట్ చేయడానికి అందులో బిడ్డింగ్కి అండ్ ట్రాన్స్పోర్టేషను అండ్ పేపర్ కాస్టు రాయల్టీ అండ్ ప్రింటింగ్ కాస్టు అండ్ ప్రమోషన్ కాస్టు ఇలా కొన్ని కాస్టులు ఉన్నాయి అది దాన్ని పర్సంటేజ్ రూపంలో ఇచ్చాడు వాడు ఏమంటున్నారు వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ స్పెండ్ ఆన్ బైండింగ్ అది ఓకే వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ స్పెండ్ ఆన్ బైండింగ్ నన్ను బైండింగ్కి ఎంత ఉంది అక్కడ బైండింగ్ అనేది 4th అంటే ఎల్లో కలర్ 20% ఉంది సో 20/100 ఇంటూ మొత్తం ఎంత 30,000 కదండి సో ఇక ఈ జీరో పోతే ఆన్సర్ 6,000 ఫస్ట్ ప్రాబ్లం ఓవర్ సెకండ్ వన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్పెండిచర్ స్పెంట్ ఆన్ పేపర్ కాస్ట్ అండ్ రాయల్టీ పేపర్ కాస్ట్ ఎంత ఉందండి అక్కడ థర్డ్ వన్ 25 రాయల్టీ ఎంత ఉందండి 15 మొత్తం కలిపితే ఎంత 40% ఎంత 40% వాట్ ఈస్ ద డిఫరెన్స్ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు రా 25కి 15కి డిఫరెన్స్ 10% రా అంటే వాడు 25%కి అంటే ఇదేమో ఇది రాయల్టీ అండ్ పేపర్ కాస్ట్ వచ్చేసి 15 కాదు ఇదే పేపర్ కాస్టు ఇది రాయల్టీ రెండింటిని చేస్తే ఎంత వచ్చింది నీకు 10% వచ్చింది సో 10% కట్టు 10% అంటే డైరెక్ట్గా చెప్ప ఒక 0 తీసేమని అయినా సరే లెక్క చేస్తున్నారు నా చేత 10/100 30,000 ఈ జీరో పోతే ఆన్సర్ 3,000 ఓకేనా థర్డ్ వన్ హౌ మచ్ ఎక్స్పెండిచర్ స్పెండ్ ఆన్ ప్రింటింగ్ కాస్ట్ నన్ను ప్రింటింగ్ కాస్ట్ ఎంత ఉంది తల్లి సారీ తండ్రి ఎవరైనా ఉంటారు కదా 20% సో 20% అంటే ఇందాకే కదా కట్టాము 6,000 అంటే థర్డ్ వన్ కూడా ఆన్సర్ ఏంటి 6,000 నాన్న ఫోర్త్ వన్ చెప్పు హౌ మచ్ ఎక్స్పెండిచర్ స్పెంట్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ నన్ను ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత ఉంది 10% ఉంది 10% అంటే ఇప్పుడే కదా కట్టాం ఇక ఇక్కడ కట్టింది అదే 10% ఆన్సర్ 3,000 అండ్ ఫిఫ్త్ వన్ చెప్పు వాట్ ఈస్ దట్ రేషియో బిట్వీన్ ఎక్స్పెండిచర్ స్పెండ్ ఆన్ ప్రమోషన్ కాస్ట్ ది పేపర్ కాస్ట్ ప్రమోషన్ కాస్ట్ ఎంత 10 అండ్ పేపర్ కాస్ట్ ఎంత 25 అంటే 10% 25% ఆన్సర్ 2:5 అంతేనా ఎంత ప్రమోషన్ కాస్ట్ రైట్ ఎ 10 టు ది పేపర్ కాస్ట్ 25 సో ఆన్సర్ ఎంత వచ్చింది 2:5 ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం సో నెక్స్ట్ ఇంక మహా అయితే బా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయరా సరే ఇది ఒకటి చెప్పేసి ఆపేద్దాం మిగతా ఇంకో 5 అంటే ఇంకొక క్వశ్చన్ ఉంటుంది అది నువ్వు చేసుకుంది కానీ సో చూడండి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఏరియా అలాటెడ్ రెసిడెన్షియల్ టు ది రోడ్ పర్పస్ అంటే ఇది ఏంటిది ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హౌసింగ్ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ ఏరియా వాటర్ బాడీ గ్రీన్ జోను రోడ్ ఏరియా అండ్ కమర్షియల్ ఏరియా ఇదేంటమ్మా రెసిడెన్షియల్ ఇదేంటమ్మా వాటర్ ఇదేంట్రా గ్రీన్ జోన్ గ్రీన్ అని చెప్పి ఈ కలర్ ఇచ్చేటి అండ్ ఇంకోటి రోడ్డు అండ్ కమర్షియల్ ఇలా డేటా ఇచ్చేసాడు ఇప్పుడు వాడు ఏమడుతున్నాడు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏరియా అలాటెడ్ ఫర్ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ ఎంతమ్మా 144 ఈస్ట్ డిగ్రీస్లో అందరూ అదంతానే టు రోడ్ పర్పస్ అంటే ఎల్లో 36 ఈ రెండింటికి రేషియో అడిగేట్లా సింప్లో చేయడానికి ఛాన్స్ ఉన్నప్పుడు చేయమని చెప్పానుగా 9 ఇందులో 4 times పోతుంది 9 ఇందులో 18 times పోతుందా 1 time పోయింది 54 అంటే 16 నాన్న ఇది ఇందులో 4 times పోతే ఆన్సర్ ఎంతమ్మా 4:1 నెక్స్ట్ సెకండ్ వన్ చెప్పండి నన్ ద పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఏరియా అలాటెడ్ ఫర్ వాటర్ బాడీ అండ్ గ్రీన్ జోన్ టుగెదర్ వాటర్ బాడీ ఎంత ఉందండి 18 ఉంది గ్రీన్ జోన్ ఎంత ఉంది 108 ఉంది మొత్తం కలిపితే ఎంత 126 degrees బై మొత్తం ఎన్ని డిగ్రీస్ 360 degrees ఇంటూ మొత్తం ఎంత స్థలం ఇచ్చాడు ఇదిగో 5 acres ఇచ్చాడు అంటే 5 వేసుకో ఓకేనా సరే అయితే నన్ను ఇందులో ఏమైపోతాయి అన్నీ చూద్దామే 5 360 ఎన్నిసార్లు పోతుంది అంటే 72 times పోతుంది 72 times నన్ను 72లో 6 పోతుందిరా ఎన్నిసార్లు పోతుంది 12 times ఇందులో 6 పోతుంది ఎన్నిసార్లు పోతుంది 61 times అంతేనా నన్న 5 ఇందులో 72 times 126/12 వచ్చింది
अंत एम चेयचु 60 1/10 अला राकूद 5 in 72 टाइम्स करेक्टे तरवा 72 सिक्स 12 टाइम्स करेक्टे 126 चबड़ को तपले कुटना मल्ल तिटर ना सिक्स इंद्रेन सर पद 21 टाइम्स पोतरा अंत आंसर 21/12 ना इंद्र क्लियर चेपाले 7 3 टाइम्स सो आंसर एंतम्मा 7/3 इंका सारी 3 अने 4 टाइम्स पोतने अटे 7/4 अटे 1 3/4 एकर्स 7/4 एकर्स पर्वे 1 3/4 एकर्स अला ना लैंड अलॉटेड ग्रीन जोन इज ग्रेटर दैन दैट ऑफ आवर कमर्शियल पर्पस एंत अड़ना अंटे ग्रीन जोन एंत जिजिजिजिजि 108 डिग्री अंड कमर्शियल पर्पस एंत 54 डिग्री इधर डिफरेंस एंता 54 डिग्री है ना कमर्शियल 54 डिग्री उ ग्रीन जोन 108 डिग्री उ सो एंत 54 डिग्री उ सो आ 54 डिग्री अंत कटू 54 अंत थर्ड वन 54/360 इंटू एन एकर्स 5 एकर्स ना चपंडी इंद्र 18 3 टाइम्स इंद्र 18 20 टाइम्स इंद्र 4 टाइम्स सो आंसर एंता 3/4 एकर्स एंता 3/4 एकर्स आधा चेयर इंका लास्ट एंड फाइनल वन द टोटल लैंड अलॉटेड फॉर रेजिडेंशियल एंड कमर्शियल पर्पस रेजिडेंशियल 144 कमर्शियल 154 రెండు కలిపితే ఎంత వచ్చింది 198 డిగ్రీస్ సో ఎంత వచ్చింది 198 డిగ్రీస్ సో ఫోర్త్ వన్ ఎంత చెప్పాలి 198 డిగ్రీస్ బై మొత్తం ఎంత మా యాంగిల్ 360 డిగ్రీస్ ఇంటూ ఎంత ఆడు 5 ఎకర్స్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 5 ఎకర్స్ సో చెప్పండి ఇందులో 18 11 టైమ్స్ పోతుంది సో నీ కంటి కనిపించట్లేదు నాకు అర్థమైంది 11 టైమ్స్ పోతుంది ఇందులో 18 20 టైమ్స్ పోతుంది ఇందులో 4 టైమ్స్ सो आंसर 11/4 डायरेक्ट अला उच्च 2 टाइम्स पोतने 3/4 एकर्स इधी चेसे विधान ओके सो एना सर डिग्रीस पर्सेंटेज इला इला चेयचु इपू नी पर्सेज कटो अंड ऐवरेज कटो इध अंदर एंत पर्सेज जाग्रत मन चपेन बेसीक्स फा सो इधर इधरा अंत सेम डेटा 24 अवर्स स्प्लिट वेस्टर सो ఒకటి చెప్తుంది ద పర్సంటేజ్ ఆఫ్ టైం విచ్ హీ స్పెండ్స్ ఇన్ స్కూల్ టైం పర్సంటేజ్ ఆఫ్ టైం టైం ఎంత ఉంది నాన్న స్పెండ్స్ ఇన్ స్కూల్ స్కూల్ ఎంత ఉంది ఇక్కడ ఇదిగో ఇది హోంవర్క్ ఇది స్కూల్ అనుకుంటే 105 డిగ్రీస్ సో 105 డిగ్రీస్ బై 360 ఇంటూ 100 పర్సంటేజ్ కావాలంటే చెప్పాను కదా డిగ్రీస్ పర్సంటేజ్ మార్చాలంటే నాన్న ఇది ఇందులో 21 టైమ్స్ పోతుంది 5 ఇందులో 5 72 టైమ్స్ పోతుంది ఓకేనా ఇందులో 3 7 టైమ్స్ పోతుంది ఇందులో 3 24 టైమ్స్ పోతుంది మొత్తం ఇందులో 4 6 టైమ్స్ పోతుంది ఇందులో 4 25 టైమ్స్ పోతుంది అండ్ ఆన్సర్ 175/6 రైట్ ఆబ్వియస్లీ 175/6 నన్ను ఎన్నిసార్లు పోతుందిరా అంటే 6 172 2 టైమ్స్ పోతుందా 2 టైమ్స్ పోతుంది ఇంకెంత ఉంది 12 పోయింది అనుకోండి ఇంకా 55 లో ఆల్మోస్ట్ 9 టైమ్స్ పోతుంది 29 point something పర్సంటేజ్ అది అలాగే అన్నీ చెప్పాలి బాగోలే మీరు మాత్రం ఏం చేస్తారు హౌ మచ్ టైం డస్ హీ స్పెండ్ ఇన్ గేమ్స్ కంపేర్స్ టు స్లీపింగ్ నాకు గేమ్స్ ఎక్కడ ఉంది ఈ కలర్ అంటే ఎంత 30 అండ్ స్లీపింగ్ ఏ కలర్లో ఉంది ఈ కలర్లో ఉంది అంటే 20 అంటే 120 120తో కంపేర్ చేశాను అనుకోండి ఇంటూ 100 సో చేస్తే E0 అండ్ 3 ఇందులో 4 టైమ్స్ ఇంకా బాగా చెప్పాలంటే ఇలా వద్దు కొంచెం అందంగా సాల్వ్ చేద్దాం నేను చెప్పండి ఎంత 30/120 30 అనేది గేమ్స్ 120 అనేది స్లీపింగ్ ఇంటూ 100 చేయాలి నేను ఇగో E0 3 ఇందులో 4 టైమ్స్ 4 ఇందులో 25% అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 25% ఓకే సో ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే నీకు అన్ని క్వశ్చన్లు వచ్చేస్తాయినా ఇంకో 3 క్వశ్చన్స్ ఉన్నాయి సో ఆ క్వశ్చన్స్ అన్నీ అలాగా నేను ఆన్సర్స్ చేసి పీడిఎఫ్ పెడతాను బట్ మీరు ట్రై చేయండి ఎందుకంటే ఇంకొక 3 క్వశ్చన్స్ ఉంటాయి ఎందుకంటే మనకు ప్రతి క్లాస్లోని కింద డిస్క్రిప్షన్లో నేను సాల్వ్ చేసింది యాజ్ ఇట్ ఈజ్ పీడిఎఫ్ రూపంలో సేవ్ అయి ఉంటుంది జస్ట్ గూగుల్ లింక్ ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేసుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఏదైనా సరే నేను చెప్పడం కంటే మీరు కష్టపడితేనే మీకు వాల్యూ ఉంటుంది ఓకే బాగా చదవండి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ